కొందరికి వారసత్వం అనేది కుటుంబాల ద్వారా వస్తే కొందరికి ప్రతిభ వారసత్వంలా వస్తుంది అలా తమ తండ్రి సోదరుల నుంచి కంచుకంఠాన్ని వారసత్వంగా పొందిన వ్యక్తి ఉన్నాడు అతనే పూడిపెద్ది రవిశంకర్ ఈయన పంతొమ్మిది వందల అరవై ఆరు నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన జన్మించాడు ఈయన తండ్రి పిజే శర్మ సోదరుడు సాయి కుమార్ లాగానే ఈయనది కూడా కంచుకంఠం ఈయనకు ఆరుగ్మే రవి బొమ్మాలి రవిశంకర్ అనే పేర్లు కూడా ఉన్నాయి ఇంకా ఈయనకు సాయి రవి కంపెడౌడే రవిశంకర్ అని కూడా పిలుస్తారు నటునిగా డబ్బింగ్ ఆర్టిస్టుగా రైటర్గా డైరెక్టర్గా బహుముఖ ప్రజ్ఞశాలి ఇతను పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి సినిమా రంగంలో కొనసాగుతున్నారు భార్య సూచీలు పూడిపెద్ది ఒక బాబు ఉన్నాడు ఈయన తల్లిదండ్రులు పీజే శర్మ కృష్ణజ్యోతి సోదరుడు సాయి కుమార్ దర్శక నటుడు అయ్యప్ప పి శర్మ సోదరుడి కుమారుడు హీరో ఆది సాయి కుమార్ ఈయన రెండు వేల పదకొండులో కన్నడలో కంపేగౌడ అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు ఈ చిత్రం కన్నడ నాట సంచలనం సృష్టించింది ఈ చిత్రం టైటిలే ఆయన ఇంటి పేరుగా కన్నడ నాట మారుమోగింది ఇందులో సుదీప్ హీరోగా నటించాడు ఈ చిత్రంలో సుదీప్ కెరీర్ కూడా అద్భుతమైన టర్న్ తీసుకుంది నటునిగా తెలుగు తమిళ భాషల్లో కూడా నటించాడు రెండు వేల ఆరు వందల చిత్రాలకు డబ్బింగ్ చెప్పాడు తెలుగు తమిళ భాషల్లో వెయ్యి చిత్రాల చొప్పున డబ్బింగ్ చెప్పి డైలాకింగ్గా పేరు తెచ్చుకున్నాడు నూట యాభై కన్నడ చిత్రాలకు పనిచేశాడు రెండు వేల నాలుగులో కన్నడలో దుర్తే పేరుతో మరో బ్లాక్ బస్టర్ అందించాడు డైలాగ్ రైటర్గా తెలుగులో డెబ్బై ఐదు చిత్రాలకు పనిచేశాడు ప్లేబ్యాక్ సింగర్గా రక్త చరిత్ర బెజవాడ చిత్రాల్లో పాటలు పాడాడు తల్లి జ్యోతిలక్ష్మి నాడు ప్రముఖ కన్నడ నటి ఆమె రాజ్ కుమార్ సరసన పలు చిత్రాల్లో నటించింది ఈయన పంజాబీ యువతి అయిన సుచిల్ని వివాహం చేసుకున్నాడు వీరికి అదర్వా అనే కుమారుడు ఉన్నాడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆర్ నారాయణమూర్తి ఆలోచించండి మధురా నగరిలో కీచురాళ్ళు వంటి చిత్రాల్లో నటించాడు హీరో గోపిచంద్ హీరోగా నటించిన తొలి చిత్రం తొలివలపులో విలన్ పాత్రను చేశాడు మోహన్ రాజ్ రఘువరణ్ మోహన్ లాల్ దేవరాజ్ చరణ్ రాజ్ కెప్టెన్ రాజ్ నాజర్ ఆశీష్ విద్యార్థి ప్రకాష్ రాజ్ అశుతోష్ రాణా సోనుసూద్ ముఖేష్ ఋషి ఉపేంద్ర ప్రదీప్ రావత్ వంటి వారికి డబ్బింగ్ చెప్పాడు ఈయన కన్నడలో మాలాశ్రీ ప్రధాన పాత్రలో నటించి దుర్గి చిత్రానికి దర్శకత్వం వహించాడు ఈ చిత్రం బ్లాక్ బాస్టర్గా నిలిచింది ఇదే చిత్రం కథను హీరో ఓరియంటెడ్గా మార్చి ఆయన ఎన్టీఆర్ నటించిన నరసింహుడు చిత్రానికి కథను అందించాడు అరుంధతి చిత్రంలో సోను సుద్కీ బొమ్మాలి అంటూ ఈయన చెప్పిన డబ్బింగ్ ఏ రేంజ్లో హిట్ అయిందో అందరికీ తెలుసు ఈయనకు కర్ణాటకలో కూడా అఖిల కర్ణాటక సకల కళావంబ రవిశంకర్ అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి ఇక ఒకే చిత్రంలో ఇద్దరు ముగ్గురు నటులకి తన గొంతును మార్చి వారి వాయిస్కి అనుగుణంగా డబ్బింగ్ చెప్పిన ఘనత ఈయనకే దక్కుతుంది ఈయన పలు చిత్రాల్లో ఆ ఫీట్ని చేసి చూపించి ప్రశంసలు అందుకున్నాడు త్వరలో తన కుమారుడిని హీరోగా పరిచయం చేస్తూ తన దర్శకత్వంలోనే కన్నడలో హీరోగా తెరంగేటం చేయించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి మరో విశేషం ఏంటంటే ఈయన గోరింటాకు సప్తపది వంటి చిత్రాల్లో బాలనటుడిగా కూడా యాక్ట్ చేశాడు